ఓడిపోయిన నేతలకు కలిసి రాని విజయవాడ ఎంపీ సీట్. 2014లో కోనేరు రాజేంద్ర ప్రసాద్ రాజకీయాలకు దూరం అయ్యారు విజయవాడలో ఓడిపోయిన తర్వాత. 2019లో చేసి ఓడిపోయిన తర్వాత పీవీపీ కూడా కనిపించలేదు. ఇప్పుడు 2024లో తాజాగా కేసినేని నాని సైతం అక్కడి నుంచి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అఫ్కోర్స్ లగడపాటి రాజగోపాల్ కూడా విజయవాడ నుంచే 2 సార్లు ఎంపీ అయిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఆయన కూడా వేరే కారణాల వల్ల బయటకు వచ్చేసారు. సో కారణాలు ఏమైనప్పటికీ విజయవాడలో ఓడిపోయిన తర్వాత ఎవరు రాజకీయ భవిష్యత్తు కొనసాగించట్లేదు. సో రాజకీయాల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు అది ఏదైనా సెంటిమెంట్ లాగా అనుకునే అవకాశం లేకపోలేదు. సో దీని గురించి ఎవరైనా ఏమైనా కమెంట్ చేస్తున్నారా వసంత్? ఈ యాంగిల్లో ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడారా విజయవాడలో ఓడిపోతే ఇంకా భవిష్యత్తు ఉండదు అన్న ఆలోచనలో ఏమైనా? ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి కీలకమైన అంశం. గతంలో లగడపాటి రాజగోపాల్ 2 సార్లు ఎంపీగా పనిచేశారు. అయినప్పటికీ కూడా ఆయనకు రాజకీయ భవిష్యత్తు కలిసి రాని సిచ్యువేషన్ ఉంది. 2014లో కొనేరు రాజేంద్ర ప్రసాద్ ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఆయన ఓటమి చెందిన తర్వాత పూర్తిగా రాజకీయాల నుంచి వైపు దొరికారు. తర్వాత ఆయన విదేశాలకు పూర్తిగా వెళ్ళిపోయారు. ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం తర్వాత జరిగినటువంటి పరిణామాన్ని కూడా మనం గమనించగలం. 2019 ఎన్నికల్లో పీవీపీ పారిశ్రామికవేత్త ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగారు. తర్వాత జరిగినటువంటి ఇదే కేసుని నాని చేతిలో ఘోర ఓటమి పరాజయం పాలవడంతో ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం తాజాగా కేశినేని నాని వంతు, అంటే 2 సార్లు ఎంపీగా పనిచేసిన కేశినేని నాని 2024 ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగి ఓటమి చవి చూసిన తర్వాత పూర్తిగా రాజకీయాలకు వైదొలినటువంటి ప్రశ్న, అంటే ఒక ఆ ట్రెడిషన్ ఫాలో అవుతున్నట్టుగా మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు పూర్తిగా అంధకారంలోకి వెళ్ళేటటువంటి అవకాశం, పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి చెందడం, మరోవైపు మరోసారి అభ్యర్థిగా బరిలో నిలవాలి అన్నా కూడా వారి భవిష్యత్తుకి సంబంధించి పూర్తిగా ఒక సంఘటనలా మారినటువంటి సిచ్యువేషన్ ఉందని అందరూ కూడా భావిస్తున్నారు. మనం కోనేరు రాగడపాటి రాజగోపాల్ ని చూసినా, కోనేరు రాజేంద్ర ప్రసాద్ ను చూసినా, అలాగే పీవీపీని చూసినా, పుట్లేరు వరప్రసాద్ ను చూసినా, తాజాగా కేసీఆర్ నాని చూసినా కూడా అదే రకమైనటువంటి బాటలో వెళ్తున్నట్టుగా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అందులో భాగంగానే కేసీఆర్ నాని కూడా పూర్తిగా రాజకీయాలకి వైదొలినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. రైట్ వసంత్, అది రాజకీయాలకు కేసీనేని నాని గుడ్ బై చెప్పేశారు. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టుగా ఎక్స్లో ఆయన చేసిన ప్రకటన స్క్రీన్పై మనం చూస్తున్నాము. 2 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన విజయవాడ వాసులకు కృతజ్ఞతలు చెప్తూ ఆయన ఇక తాను రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్టుగా చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకున్నా అయితే విజయవాడ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని నాని అన్నారు. విజయవాడ కోసం భవిష్యత్తులో తాను ఎంత చేయగలిగితే, ఏ రూపంలో ఎలా చేయగలిగితే అలా చేస్తానంటున్నారు నాని. కానీ ఇక పాలిటిక్స్లోకి రాను, యాక్టివ్ పాలిటిక్స్లో ఉండను, పాలిటిక్స్కు దూరంగా ఉంటున్నాను, ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అని కేసీనేని నాని ఎక్స్లో జస్ట్ ఒక కొద్దిసేపటి క్రితం, అది కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ని కలిసి వచ్చిన తర్వాత ఆయన ఈ కమెంట్ చేశారు. అంటే జగన్ కూడా తన మనసులో మాట చెప్పి ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ఆ మీటింగ్ తర్వాత ఎక్స్లో ఈ ప్రకటన విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే ఓడిపోయిన నేతలకు విజయవాడ ఎంపీ సీటు కలిసి రావట్లేదు అనేది ఒక ఆనవాయితీగా మారింది అని చెప్పడానికి ఈ తాజా ఉదంతం కూడా ఒక ఉదాహరణగా చెప్పచ్చు. 2014లో పోటీ చేసి ఓడిపోయారు కోనేరు రాజేంద్ర ప్రసాద్. ఆ తర్వాత రాజకీయాలకు ఆయన దూరం అయ్యారు. అలానే 2019లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పీవీపీ కూడా యాక్టివ్ పాలిటిక్స్లో లేరు, ఆయన కూడా కనిపించకుండా పోయారు. ఇక 2024లో తాజాగా కేసీనేని రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానంటూ ప్రకటన విడుదల చేశారు. విచిత్రం ఏంటంటే 3 సార్లు ఓడిపోయి బై బై చెప్పింది కూడా వైసీపీ అభ్యర్థులే.